climax, a positive galasanak, come on, a love story. Passadia, let's do the Mamma Mia. Passadia, let's do the Mamma Mia. Passadia, let's do the Mamma Mia. Alito Sardaga. రామదాసు పాట అంటే రాముడికి సరదా, గోపికలతో ఆట అంటే కృష్ణుడికి సరదా, మీతో కలిసి అల్లరి చేయడం అంటే ఈ అలీకి సరదా. లెట్స్ స్టార్ట్ అలీతో సరదాగా. ఈరోజు ఒక లెజెండరీ యాక్ట్రెస్, సీనియర్ మోస్ట్ అండ్ సో బ్యూటిఫుల్ అండ్ డబ్బింగ్ ఆర్టిస్ట్, బక్కటి కాదు చాలా క్వాలిటీస్ ఉన్నాయి ఆవిడలో. ఇంతవరకు నాకు తెలిసి ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వలేదు ఈ షో మీద, నా మీద అభిమానంతో ఫస్ట్ టైం రావడం జరిగింది. మరి ఆమెను పిలిచేద్దాం, లెట్స్ వెల్కమ్. ఆమె గొంతు విప్పితే అదే చరిత్ర, ఆమె నటించడం మొదలు పెడితే మరో చరిత్ర. అభినయంతో ప్రేక్షకులని కట్టిపడేసిన వనిత, అందంగా మార్చారు తన డబ్బింగ్తో హీరోయిన్ల భవిత, డైలాగ్ చెపితే కవి కలం నుండి జాలువారిన కవిత, ఆమె నటిస్తే ఉర్రూతలూగింది ఆ రోజుల్లో యువత, ఆమె మరెవరో కాదు మన సరిత. ప్లీజ్ వెల్కమ్ సరిత గారు. భలే భలే మగాడి ఓయ్ బంగారు నా స్వామి ఓయ్, నీ మగ సిరి గులాములో నీ అనని దానలోయ్. ఐ డోంట్ నో వాట్ యు సే. తెలియంది మానేసి నీకు తెలిసింది ఆడేసే, తెలియంది మానేసి నీకు తెలిసింది ఆడేసే. I don't know what you say to me, but I have so much to say. నమస్తే సరిత గారు. నమస్కారండి. దాదాపు ఒక పాతికేళ్ళు అవుతుందా మీరు టీవీ ముందుకు వచ్చి? టీవీ ముందుకు వచ్చా అంటే మధ్యలో ఒక సీరియల్ తమిళ్లో చేశాను. అసలు ఇంటర్వ్యూ అనేదా మీరు అనేది? ఇంటర్వ్యూ అసలు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. లేదు చేయలే. అంటే ఎందుకు ఇంటర్వ్యూ రారు జనరల్గా అడుగుతా? ఎందుకంటే మీరు మీది గుంటూరు కదా? గుంటూరు అండి. గుంటూరు జిల్లా వాళ్ళు చాలా పవర్ఫుల్, చాలా ధైర్యవంతులు. అవునా? అవునా కదా, మీకు తెలీదా? నేను కొంచెం ఎక్సెప్షన్ అనుకుంటా. గుంటూరునా లేకపోతే పక్కన ఎక్కడ ఊరా? మునిపల్లె. సో మీరు స్టార్ అయిన తర్వాత మునిపల్లె వెళ్ళారా? వెళ్ళలేదండి. స్టార్ అయిన తర్వాత వెళ్ళే ఛాన్స్ రాలేదు. ఏంటో రాలా? ఓకే. ఫాదర్ మదరు గుంటూరు జిల్లానే? గుంటూరు. ఇద్దరు. మీ పేరు ఒరిజినల్గా సరితనేనా లేకపోతే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత సరితగా మారేనా? ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కే బాలచంద్ర గారు చేంజ్ చేశారండి పేరు. సరిత అని. అసలు పేరు? అభిలాష. సో అభిలాష అనే పేరు ఎందుకని అప్పుడు పెట్టలేదు, సరిత అని ఎందుకు పెట్టారు? అంటే తమిళ వాళ్ళు అభిలాష అంటారేమో అని యాక్సెంట్. అచ్చా. అంత బ్యూటిఫుల్ నేమ్ని చెరిపేస్తారేమో అని భయం వేసి, ఆ తర్వాత ఇంకో వాళ్ళ సజెషన్ ఇచ్చారనమాట డైరెక్టర్ గారు, ఆత్రేయ గారు వీళ్ళందరూ కలిసి పెట్టిన పేరు అది. ఓకే. మరో చరిత్ర ఆడిషన్ టైంలో. మీ లక్కీ నెంబర్ ఏంటండి? 7. 7. ఐఎమ్ బోర్న్ ఆన్ 7 ఆల్సో. 7th. 160 మంది హీరోయిన్లు చూస్తే మరో చరిత్రకి 162 హీరోయిన్ మీరు. అంటే అంతమంది హీరోయిన్స్ అప్పట్లో ఉండగా, బ్యూటిఫుల్ లవ్ స్టోరీ కదా, అప్పట్లో శ్రీదేవి గారు జయప్రద గారు చాలా మంది వచ్చారు అప్పటికి, మీకంటే ముందే కదా వచ్చింది. ఓకే. సో అంతమంది ఉండగా అంత బ్యూటిఫుల్ లవ్ స్టోరీని మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేశారు బాలచంద్ర గారు? అది అసలు నేను యాక్ట్ చేస్తానని అనుకోలేదండి. మా ఫాదర్ ఫ్రెండ్ అనమాట గణేష్ పాత్ర గారు. ఓకే. ఆయన ఒకసారి ఇంటికి వచ్చారు. వచ్చి నేను అప్పుడే స్కూల్ నుంచి వచ్చాను. రైటర్ గారు. సో అప్పుడే నేను స్కూల్ నుంచి వచ్చాను, వచ్చి షూస్ తీసేసి లోపలికి వెళ్ళిపోయాను అనమాట. సో హీ సడన్లీ సెడ్, పాప మీ పాప, ఆయన అనుకున్నారు నేను ఆల్రెడీ 16, 17 అంటే నేను కొంచెం గ్రోత్, ఐ వాజ్ ఓన్లీ 14 అనమాట, 8th standard చదువుతున్నాను. హీ థాట్ ఐ వాజ్ ఇన్ 10th ఆర్ సంథింగ్. బాగుంది అమ్మాయి, యాక్ట్ చేస్తుందా అని అడిగారు. అప్పుడు వెంటనే మా ఫాదర్ పిలిచారు లోపలికి. నేను అట్లాగే బయటకు వచ్చాను, నువ్వు యాక్ట్ చేస్తావా అని అంటే నో అని చెప్పి వెళ్ళిపోయాను. యాజ్ ఇట్ ఈస్ షైగా అసలు ఇలాగే అప్పటి నుంచి ఇది కంటిన్యూ అవుతుంది. సో ఆ తర్వాత ఆయన గణేష్ పాత్ర గారు అన్నారంట, లైక్ కమల్ హాసన్ గారితో పిక్చర్ అనగానే ఇక నాకు వెంటనే బ్రైట్ అయిపోయాను. ఓహో కమల్ హాసన్ అంటే నాచురలీ ఆ రోజుల్లో కమల్ హాసన్ ఒక ఇది ఉంటుంది కదా, ఒక
చిన్న క్రష్ అదేదో ఉంటుంది కమలాసన్ గారు అంటే. సో వెంటనే ఓకే అనేసాను. అనేసి నెక్స్ట్ డే ఆఫీస్కి రమ్మన్నారు. వెంటనే షాపింగ్కి వెళ్ళి శారీ కొని బ్లౌజు, ఇప్పటికీ నాకు గుర్తు అక్కడ పర్ఫెక్ట్ టైలర్స్ అనే ఆయన ఒక షాప్ ఉంది అక్కడ, ఫస్ట్ బ్లౌజ్ కొని హీల్స్ కొనుక్కొని గెటప్ వేసుకొని, అంటే రిజెక్ట్ అవ్వకూడదు నాకు ఎప్పుడు అంత, ఏది ఏ చేసినా ఐ షుడ్ నాట్ గెట్ రిజెక్టెడ్, వాట్ ఎవర్ ఐ అటెంప్ట్, ఈవెన్ ఎగ్జామ్స్ అయినా ఫెయిల్ అయినా ఫెయిల్ అవ్వలేదు ఇంతవరకు, ఏదన్నా ర్యాంక్లో ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ అందులోనే ఒక చిన్న ఒక వన్ ఇదిలో కానీ పోయిందనుకోండి నాకు ఐ విల్ బీ వెరీ అప్సెట్. సో ఆ ఇదిలో నేను పర్ఫెక్ట్గా ఉండాలి, అసలు హీరోయిన్ అంటే ఆ లుక్ ఉండాలి అనే ఇదిలో మేము వెళ్ళాం ఆఫీస్కి. ఆఫీస్కి వెళ్ళడం మెట్లు ఎక్కాలి, ఈ చెప్పులు ఒక సైడు, శారీ ఇట్లా పెట్టుకుని పైకి ఎక్కాను. అక్కడ అందరూ నలుగురు, లైక్ ఐ థింక్ ఆత్రేయ గారు, బాలచంద్ర గారు, ప్రొడ్యూసర్ గారు అండ్ ఆల్ అదర్ టెక్నీషియన్స్ అక్కడ పైనుంచి చూస్తున్నారు. నేను కింద నుంచి స్టెప్స్ ఎక్కి వెళ్ళానమాట. వెళ్ళిన తర్వాత ఫస్ట్ అడిగిందే పాట పాడతావని అడిగారు. పాట పాడమంటున్నారు ఏంటి, యాక్ట్ చేయడానికి పిలిచి కమలాసన్ గారితో హీరోయిన్ కాదా ఇదేంటిది అని నాకు చిన్న ఒక ఇది. బట్ హీ సెడ్ నో వాట్ విచ్ అవర్ సాంగ్ నాకు ఐ వాంట్ టు సీ యువర్ ఎక్స్ప్రెషన్స్ పాడమన్నారు. సరే నేను కాసేపు ఆలోచించి పాట మొదలెట్టాను. ఏ పాట పాడారు? అది రోజారం గారి పిక్చర్ అండి, అది ఏ దివిలో విరిసిన పారిజాతము అని. పారిజాతము ఆ పాట. ఓకే, అది పాడుతూ ఆ లైన్ మీకు వచ్చా పాడండి. అంటే అప్పుడు ఎక్స్ప్రెషన్ అదే సేమ్ ఎక్స్ప్రెషన్ ఉంది, అది ఎక్స్ప్రెషన్ చేంజ్ అయ్యింది అనేది మాకు కూడా తెలుసు. అయ్యో ఇప్పుడు పాట పాడుతూ గొంతలం. మీది బ్యూటిఫుల్ వాయిస్ కదండి, ఎంతో మంది హీరోయిన్లకి గాత్ర దానం చేశారు. ఆ పాట పాడుతున్నప్పుడు కింద రోల్ అయితూ చేశాను అనమాట, కింద రోల్ అయ్యి ఆ శారీ పళ్ళు పోయి, అంటే షీ ఆ పిక్చర్లో హస్బెండ్ కోసం విరహంగా పాడే పాట అనమాట. సో ఐ స్టార్టెడ్ రోలింగ్ ద సేమ్ వే, శారీ కూడా ఇలా చేసి. డైరెక్టర్ గారు అందరూ ఇట్లా లేచి టేబుల్ దగ్గర నుంచి వాట్ ఇస్ దట్, వాట్ ఇస్ దట్ అన్నారు. ఇది గార్డెన్ సార్ అన్నాను. ఓకే, ఇది గార్డెన్ సార్ అనగానే వాళ్ళు నవ్వుకున్నారు, బాగా నవ్వుకుని ఆ తర్వాత దే గేవ్ మీ ఒక 1.5 పేజ్ డైలాగ్స్ ఇచ్చారు, అదన్నీ 10 మినిట్స్ ఇస్తానన్నారు. 5 మినిట్స్లోనే నేను ఐ కాల్ దమ్ మగప్, చిన్నప్పుడు మనం ఆ ఇది ఉంటుంది కదా ఎక్కువ మగప్ చేసేదంతా, మగ చెప్తుండగానే దే సెడ్ ఐమ్ సెలెక్టెడ్. ఓకే, అండ్ మేకప్ టెస్ట్ రేపు అన్నారు. దే ఆస్క్ మీ వెదర్ ఐ విల్ వేర్ స్విమ్ సూట్, ఐ సెడ్ ఐమ్ ఓకే సార్ అని. దే టోల్డ్ మీ దట్ ఐల్ బి హ్యావింగ్ ఎ కిస్సింగ్ సీన్, ఐ సెడ్ ఓకే సార్ అన్నాను. నేను నాకు అదేంటని కూడా మనకి అంటే ఇది ఏంటనేది స్క్రీన్లో తెలియదు కదా, వాట్ ఎవర్ దే ఆస్ ఐ వాజ్ వాంటింగ్ టు సే ఎస్ ఐఎమ్ రెడీ ఫర్ దట్ ఐ కేమ్ టు యాక్ట్ అనే ఒక ఇదిలో. సో అలా ఐ వాజ్ ఓకే ఫర్ దాట్. నెక్స్ట్ డే వీ వర్ ట్రావెలింగ్ ఇమీడియట్లీ టు వైజాగ్, కోరమండల్ ట్రైన్లో. ఆ రోజు అక్కడ కమలాసన్ గారిని చూశాను ట్రైన్లో ఫస్ట్ డే. ఫస్ట్ అబ్బో అసలు ఆ థ్రిల్. కమలాసన్ గారికి తెలుసా మీరు హీరోయిన్ అని? ఆయనకి ఫస్ట్ నుంచి ఐ థింక్ హీ వాజంట్ మచ్ నేను చేయాలని లేదు ఆయనకి, ఆయనకి హీ వాంటెడ్ సంబడి ఎల్స్ టు డూ దట్ ఫిల్మ్ అని విన్నాను. తర్వాత అది చెప్తాను మీకు, ఐ వాంట్ టు టెల్ యూ దాట్ ఆల్సో. అండ్ ఫస్ట్ డే వాజ్ అ డిసాస్టర్. ఫస్ట్ డే షూట్ ఎంత ఓకే థ్రిల్లు అంతా వెళ్ళానా, కానీ ఫస్ట్ డే షార్ట్ అస్సలు. ఆయన చూస్తుంటే డైలాగ్ మర్చిపోతున్నాను, ఆయన చూస్తుంటే ఎక్స్ప్రెషన్ రావట్లేదు. ఫస్ట్ షార్ట్ చేయి పట్టుకుని ముద్దు పెట్టుకోవాలి, ముద్దు పెట్టిన తర్వాత ఆయన నేను అనాలి ఏం తప్ప అని, అంటే లేదు ముద్దు పెట్టిన చోటే తప్పు ఆయన అంటారు. ముద్దు పెట్టిన చోటే తప్పు. అప్పుడు అది రియలైజ్ అవ్వాలి నేను. అప్పుడు ఎక్స్పెక్ట్ రావట్లేదు. 7 అయినాయి 10 అయినాయి టేక్లు. ప్రొడ్యూసర్ గారు టికెట్ బుక్ చేయడానికి వెళ్ళారు పంపించేయడానికి కోరమండల్ మళ్ళీ బ్యాక్. బాలు వేండా, బాలు అంచుళ్ళంబాలు, శ్రీదేవి కూపుళ్ళంబాలు అని, అంటే శ్రీదేవిని పిలుచు చెప్పు ఉంచినట్టున్నారు అక్కడ పెండింగ్. ఆ రోజు ఈవినింగ్ అనంతు గారని ఒక బాలచంద్ర గారి అసోసియేట్ ఉన్నారు, ఆయన వచ్చారు రూమ్కి. కమలాసన్ అంటే ఇష్టమే కదా అన్నారు. చాలా ఇష్టం సార్, అది ఫేస్లో రావాలి అంటున్నారు. ఫేస్లో వస్తుంది కదా సార్, రావట్లేదమ్మా ఎక్స్ప్రెషన్ అంతా రావాలి. యూ బాబీ చూసావా అని అడిగారు. లేదండి అన్నాను. పిక్చర్లు ఏం చూసావు మరి అన్నారు. నేను పిక్చర్లే చూడలేదు, నిజంగా పిక్చర్ చూడలేదు. ఏదో పిక్చర్లు అప్పుడప్పుడు అమ్మమ్మ వాళ్ళందరూ తీసుకెళ్తే మిడ్ నైట్లో సెకండ్ షోలు తీసుకెళ్తారు హాలిడేస్కి వెళ్ళినప్పుడు,
వెళ్ళి ఫస్ట్ రీలోనే నిద్రపోతాం. సినిమా చూడడం గుంటూరు వెళ్ళేవాళ్ళ పండూరు వెళ్ళారు. అదే అంటున్నా గుంటూరు. అలా ఒక్కసారి చూసింది ఒక పిక్చరు, ఐ థింక్ ఇరుకోడుగల్ అనే కలెక్టర్ జానకి, ఆ పిక్చర్ చూసాను. నా లైఫ్ లో మళ్ళీ నేను అది అదే క్యారెక్టర్ కన్నడలో చేశాను. జానకి అండి అన్నాను. అప్పుడు అన్నారు, లేదు నేను డైలాగ్ ఇస్తున్నాను, యూ రేపు చాలా హెవీ సీను, యూ హ్యావ్ టు డూ దిస్ అని బ్రీఫ్ చేశారు స్టోరీని. ఇలా లవ్ స్టోరీ అమ్మా, నువ్వు సినిమాలు చూడలేదు, చాలా ఇదిగా ఉంది అది ఇది అని చెప్పి. సెకండ్ డే నాకు టెస్ట్ పెట్టారు యాక్చువల్లీ, పెద్ద సీను, క్లైమాక్స్కు ముందు సీన్ పెట్టేశారు, ఇచ్చేశారు. టేక్ వన్ ఓకే అయిపోయింది విత్ డైలాగు, ఆ ఎమోషను అంతా. ఏమో దేవుడు, గాడ్స్ గ్రేస్. ఓకే. ఆ వన్ డే డైరెక్టర్ గారు అన్నారంట, చిన్నపిల్ల కదా, విల్ గివ్ వన్ మోర్ డే ఛాన్స్ అమ్మాయినికి కొంచెం సెట్ అవని అని ప్రొడ్యూసర్ని కన్విన్స్ చేశారు. లేకపోతే ఆయన రెండో రోజు కూడా టికెట్ వేసి పెట్టారంట పంపించేయటానికి. హీఈస్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఐల్ బి గోయింగ్. బట్ దట్ సెకండ్ డే ఆ షూట్ తర్వాత దేవర్ కాన్ఫిడెంట్ ఐ కెన్. ఓకే. సో ఫస్ట్ డే కమల్ హాసన్ గారితో, కే బాలచందర్ గారితో మీకు డాన్స్ రాదు, యాక్టింగ్ రాదు, జస్ట్ చూశారు, ఓకే చేశారు. కెమెరా బాలు మహేందర్ గారు, లోక్నాథన్ గారు. లోక్నాథన్ గారు. ఓకే. సో ఆ సినిమా మొత్తం అంతా షూట్ అయిపోయి రిలీజ్ అయిన తర్వాత మీకేంటి, ఎలా ఉంది రెస్పాన్స్? అప్పుడు ఫస్ట్ వీక్ అమ్మాయి బాగాలేదు అనే ఒక రిపోర్ట్ వచ్చిందంట మరో చరిత్రలో. అమ్మాయి హీరోయిన్ చాలా కొంచెం అదే మైనస్ అన్నారంట. మళ్ళీ సెకండ్ వీక్ నుంచి అట్లాగే రివర్స్, అమ్మాయి ప్లస్ ఆ పిక్చర్కి అని అని అన్నారంట. అదొక పెద్ద ఇది. నాకు అప్పుడు తెలియదు హిట్లు ఏంటి, సక్సెస్ ఏంటి అనేది మనకు అప్పుడు తెలియదు కదా. బట్ ఇమీడియట్లీ బాలచంద్ర గారు, హీ బుక్ మీ ఫర్ తమిళ ఫిల్మ్ ఆపోజిట్ రజనీకాంత్. కానీ అందులో అప్పుడు ఆ కాలంలో ఐ థింక్ మంజుల గారు చేయాల్సిన క్యారెక్టర్ అది, ఒక ప్రాస్టిట్యూట్ రోల్ అన్నమాట. ఆ పిక్చర్లో నన్ను సిస్టర్ క్యారెక్టర్గా ఇంట్రొడ్యూస్ చేద్దాం అనుకున్నారు డైరెక్టర్ గారు. ఓకే. కానీ ఐ థింక్ దట్ టైమ్ షీ గాట్ మ్యారీడ్ అండ్ షీ డిడ్ంట్ వాంట్ టు డూ అ ప్రాస్టిట్యూట్ రోల్. సో అప్పుడు డైరెక్టర్ గారు చెప్పారు, నాకు తెలుసు ఏంటి ఏమంటారు, కురివి తనయలో పనంగా విక్రమ్ మాదిరి అనేది ఏదో ప్రోవర్బ్ అంటారు తమిళ్లో. ఓకే. సో అలా అని తెలుసు, బట్ ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ యూ కెన్ పుల్ ఆఫ్. డైట్ ఏం చేయొద్దు, యూ హ్యావ్ టు వేర్ కాటన్ శారీస్ అని 22-year-old ఆ పిక్చర్లో చేశాను ఒక ప్రాస్టిట్యూట్. టూ లాంగ్వేజెస్. ఓకే. రజనీకాంత్ గారితో. అప్పుడు ఎంత మీ ఏజ్ ఎంత అప్పుడు? అప్పుడు హార్డ్లీ 15+ అయి ఉంటుంది. మరో చరిత్ర టైంలో 14. అంతే అంతే. 14 ఏళ్ళలో మీరు హీరోయిన్. 8th స్టాండర్డ్. 8th స్టాండర్డ్. 8th స్టాండర్డ్. బట్ ఐ లుక్ లిటిల్ 1 or 2 years ఓల్డర్ దాన్ దాట్. అంటే ఇప్పుడు మీకు సినిమా అప్పుడు అంత అవగాహన లేదు, కమల్ హాసన్ గారి కోసం చేశారా లేకపోతే కే బాలచంద్ర గారి కోసం చేశారా? నాకు తెలియదు, ఐ థింక్ కమల్ హాసన్ గారి కోసం. ఐ థింక్ ఐ షుడ్ బి ఆనెస్ట్. ఓకే. నాకు తెలియదు పిక్చర్ ఏంటి సక్సెస్ ఏంటి తెలియదు కదా. నాకు ఆ క్రష్ కమల్ హాసన్ గారు, ఓ ఐ షుడ్ వర్క్ విత్ హిమ్ అన్నట్టు అంతే. స్కూల్ ఫ్రెండ్స్తో చెప్పుకోవాలి అంటే. నాకు తెలిసి జనరల్గా ఒక్కొక్క డైరెక్టర్ డైరెక్షన్లో ఒక హీరోయిన్ 4 లేకపోతే 5. మీరు ఓన్లీ కే బాలచంద్ర గారు డైరెక్షన్లో 23 సినిమాలు ఆక్కేశారు. అవునండి. మీరు ఒక్కళ్ళే రికార్డ్ అనుకుంటా కదా. ఆడవాళ్ళలో నేనే, కమల్ గారు ఇంకొంచెం. కమల్ గారు, రజనీ గారు. ఐ వాజ్ వాంటింగ్ టు బీట్ హిమ్ యాక్చువల్లీ, జరగలేదు. సో మరి కే బాలచంద్ర గారు ఈ రోజు ఆయన గుర్తు చేసుకుంటున్నాం మనం, మామూలు విషయం కాదు. ఎస్, సచ్ ఏ గ్రేట్ డైరెక్టర్. ఆయన ఏడిపించారా? లెజెండ్ డైరెక్టర్, నాకు తెలిసి ఎంత మందిని ఇంట్రొడ్యూస్ చేశారు. గొప్ప డైరెక్టర్. ఈయన కోపం ఎక్కువ? నాకు అట్లా నన్ను కొట్టడం అంత ఏం లేదు, బికాస్ ఐ వాజ్ సో యంగ్ దట్ టైమ్. హీ వాజ్, నేను గ్రాస్ప్ చేసేదాన్ని, ఏది ఆయన ఏం చేస్తున్నారో అది కార్బన్ కాపీ చేసేదాన్ని, అది నేర్చుకున్నాను నేను. కానీ కొత్త వాళ్ళు, మనకంటే కొత్త వాళ్ళు ఇంకెవరైనా యాక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు తప్పు చేస్తే మన మీద పడతాయి మళ్ళీ తిట్లు. ఓకే. అరివి కట్ట ముండో అంటారు, దట్ ఈస్ ద పెట్ నేమ్. అవుట్డోర్లో అయితే ఏకేఎం, అంటే అవుట్డోర్లో అందరికి ఎవరికి తెలియకూడదు అని. సో మీరు మొత్తం ఎన్ని లాంగ్వేజ్ యాక్ట్ చేశారు? 4 లాంగ్వేజెస్ అండి. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ. కన్నడ. అంటే ఓవరాల్గా ఎన్ని మూవీస్ అయ్యి ఉంటాయి మీ? 161. ఏంటి మీరు అసలు 162 హీరోయిన్, మీరు 161 సినిమాలు. I should break that. ఆయనకి ముందే తెలిసి ఉంటే 200 మంది హీరోయిన్ చూసేవాడు.
201 అయ్యేవాళ్ళు అప్పుడు. మా అబ్బాయిలు చూసారు టువర్డ్స్ ది లాస్ట్ వాళ్ళ ఆయన సన్ పోయినప్పుడు మా పిల్లలతో వెళ్ళానమాట బాలచంద్ర గారింటికి. మా ఇద్దరు పిల్లల్ని చూసి అయ్యో నాకు శక్తి లేదమ్మా లేకపోతే నేను ఇంట్రొడ్యూస్ చేసేదాన్ని అన్నారు. నేను అన్నాను అది చాలు సార్ ఆ మాట చాలు మీరు చేసినట్టే ఉంది నాకు లైక్ మీ ఆశీర్వాదం అదే చాలు అన్నారు. ఫ్యూచర్లో రావచ్చు మా పిల్లలు కూడా. ఓకే మీకు ఏ ఇయర్లో మ్యారేజ్ అయ్యిందండి? 88. ఎంతమంది పిల్లలు? ఇద్దరు. ఇద్దరు ఇద్దరు బాబులేనా? బాయ్స్. ఏం చేస్తున్నారు వాళ్ళు? బాబు MBBS. MBBS డాక్టర్. హీస్ అ డాక్టర్ నౌ. డాక్టర్. ఓకే. యా సెకండ్ సన్ ఇస్ వర్కింగ్ ఇన్ ద ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్. ఓకే. వీళ్ళే యా ఇద్దరులో ఎవరు పెద్దవాళ్ళు ఎవరు చిన్నవాళ్ళు? ఫస్ట్ వాడు పెద్దవాబు. ఈ పక్కన బ్లూ షర్ట్ డాక్టర్ శ్రావణ్. ఓకే. ఓకే. చిన్నవాడు తేజస్. తేజస్. ఓకే. ఇప్పుడు జనరల్గా హీరోయిన్స్ సెటిల్ అయితే చెన్నై లేకపోతే ఆంధ్ర లేకపోతే బాంబే లేకపోతే బెంగళూరు. న్యూజిలాండ్కి. మీరేంటి మొత్తం ఈ దేశం వదిలేసి కాదు వెళ్ళి న్యూజిలాండ్ దుబాయ్? అంటే సీరియస్ టాపిక్ అది. చెప్పనా? చెప్పండి. పర్లేదు. న్యూజిలాండ్ వెళ్ళటానికి కారణం అంటే మై మ్యారేజ్ వాజ్ లిటిల్ డిస్టర్బ్ మ్యారేజ్ అయిపోయింది. సో ఆ టైంలో ద లీగల్ ఇష్యూస్ అంతా లైక్ ఈ పిల్లల్ని కస్టడీ కావాలని ఓకే అలాంటి కేసు వచ్చిందనమాట. సో ఇంటరిమ్ కస్టడీ వాజ్ విత్ మీ బట్ నా చిల్డ్రన్కి ఐ డెంట్ వాంట్ దెమ్ టు గెట్ డిస్టర్బ్డ్. ఈ లీగల్ కేసు కావడం నేను కోర్టుకి వెళ్ళటం రావటం ఐ డెంట్ వాంట్ దెమ్ టు గెట్ డిస్టర్బ్డ్. సో కోర్ట్ పర్మిషన్ తీసుకుని నేను ఐ వెంట్ టు న్యూజిలాండ్. ఐ వాంటెడ్ టు ఎడ్యుకేట్ దెమ్. ఐ వాంట్ టు గివ్ దెమ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్. సో ఎలాగో ఫారిన్ పంపించే చదివించాలనుకున్నాను. ఐ థాట్ లిటిల్ ఎర్లీగానే మిడిల్ స్కూల్ నుంచే పంపించాల్సి వచ్చింది. అచ్చా. అంతే. దాన్ని ఐ వాంటెడ్ దెమ్ టు స్టడీ పీస్ఫుల్లీ. ఓకే. అంటే సెలబ్రిటీ కిడ్స్ అన్నప్పుడు ఎంబారస్మెంట్ అది స్కూల్లో ఉంటాయి కదా పిల్లలకి. ఓకే. సో జస్ట్ టు అవాయిడ్ దట్ ఐ జస్ట్ టుక్ దెమ్ అవుట్ అన్నమాట అవుట్ ఆఫ్. అంతే. ఓకే. సో దుబాయ్ నేను లాస్ట్ న్యూజిలాండ్ లో 6 ఇయర్స్. ఓకే. ఐ వర్ దేర్ దుబాయ్ అండ్ దెన్ మెడికల్ మీరు ఆల్మోస్ట్ ఎంతమంది హీరోలతో చేసి ఉంటారు? కమలాసన్ గారితో చేశారు. రజనీకాంత్ గారితో చేశాను. రజనీకాంత్ గారు, శివాజీ గారు, రాజ్ కుమార్ గారు కన్నడలో. ఐ థింక్ దోస్ ఆర్ ద మెయిన్ బిగ్ స్టార్స్. అంటే శివకుమార్ గారు మురళీమోహన్ గారు నాకు తెలుగులో అయితే. సో యాక్చువల్గా గతంలో మీరు గాత్రంధారం చేసిన హీరోయిన్లు టాప్ పొజిషన్లో ఉన్నారు. విజయశాంతి గారా? విజయశాంతి. విజయశాంతి గారు, నగ్మ, రమ్యకృష్ణ గారు, నగ్మ, సౌందర్య, సౌందర్య, సుహాసిని, అండ్ ఇంకెవరండి? రాధా. రాధా. ఓకే. అంటే ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది డబ్బింగ్కి? అంటే మీ వాయిస్ బాగుంటుందని నా వాయిస్ బాగుంటుందని నాకే తెలియదు. యాక్చువల్లీ మరో చిత్ర డబ్బింగ్ టైంలో డైరెక్టర్ గారు వద్దనేసారు నన్ను. మరో చిత్ర డబ్బింగ్ టైంలో ఇంజనీర్ గారు చెప్పారు లేదండి చాలా బాగుంది అమ్మాయి వాయిస్ అంటే. అక్కడ కూడా నేను వెళ్ళి నన్ను చూసుకోవటం నేను అసలు రాట్లా టెక్నిక్ రాట్లా. ఫస్ట్ డే ఐ వాస్ లైక్ వాళ్ళేమో రిలీజ్ ఉంటాయి కదా టెన్షన్స్ ఈ అమ్మో ఇట్లా ఇంకా 10 రోజులు చేయాల్సి వస్తుంది అని డైరెక్టర్ గారు వాళ్ళందరూ అనుకున్నారు. ఆ టీం అంతా అనుకుని వద్దులే మనం వేరే వాళ్ళని పెట్టి దబ్ చేయించేద్దాం అని. ఇప్పుడు ఇంజనీర్ గారు ప్రసాద్ స్టూడియోలో మన చెన్నై ప్రసాద్ స్టూడియోలో ఇంజనీర్ గారు హీ సెట్ షీస్ గాట్ వెరీ బ్యూటిఫుల్ వాయిస్ అండి వద్దు కొంచెం టైం ఇవ్వండి అని. అలాగే నాకు కొంచెం ఒక 1/2 hour టైం ఇచ్చేటప్పటికి ఐ గాట్ ద టెక్నిక్. సో థ్రిల్డ్ అండ్ వాచింగ్ మై సెల్ఫ్ అండ్ ఎంజాయింగ్ అనమాట. రావట్లేదు డబ్బింగ్. సో అది సో డబ్బింగ్ అది మరో చర్చ చేశాను. అంటే ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే దాసరి గారు గోరింటాకి అడిగారు. మాకే ఆశ్చర్యం వేసింది అదేంటి నేనేంటి యాక్టింగ్ చేస్తున్నప్పుడు ఎందుకు డబ్బింగ్ అడుగుతున్నారు అని. బట్ దే కన్విన్స్డ్ మీ కమ్ అండ్ చేయండి అని చెప్పి సరే. అండ్ ఐ స్టార్ట్ లవింగ్ ఇట్ యాక్చువల్లీ. దట్స్ బ్యూటిఫుల్ ఆర్ట్. ఓకే. నాకు నిజంగా నచ్చింది డబ్బింగ్ అనేది. ఓకే. అది ఏదో కొత్తగా క్రియేట్ చేసి చేయొచ్చు చాలా చేయొచ్చు మన బియాండ్ ద మైక్. సుజాత గారికి చెప్పాను ఎక్కువ డైలాగులు. ఆ తర్వాత మళ్ళీ రాను మళ్ళీ స్వాతి అనే సుహాసినికి ఎక్కువ డైలాగులు ఉన్నాయన్నీ నాకు నేను నాతో చెప్పించేవారు. సో అలవాటు అయిపోయింది. లైక్ నేను షూటింగ్లో 3 shifts చేసినా కానీ ఫుల్ నైట్ అంతా కూర్చుని డబ్బింగ్స్ తెలుగు డబ్బింగ్స్. ఓకే. అట్లా చేసేదాన్ని అండ్ అలా అలవాటు అయిపోయింది. అండ్ ఐ లైక్ దట్ ఆర్ట్. అండ్ డబ్బింగ్కి స్టేట్ అవార్డు కూడా ఇచ్చారు కదా మన తెలుగులో. సో ఆ తర్వాత ఇంకా అనిపించింది రియలీ
అందరూ అనుకునేవారు. ఆ టైంలో అందరూ డిస్కరేజ్ చేసేవాళ్ళు నన్ను, ఎందుకండి డబ్బింగ్ చేస్తున్నారు, ఎందుకు ఇంత బిజీగా ఉండి ఎట్లా చేస్తున్నా. నేను చెప్పాను ఇట్లా అది కాదండి, ఇంకోటి కూడా అండి, నాకు నా కోసం డబ్బింగ్ చేయాలనేది ఎవరో మలయాళంలో చేశారు, నాకు అసలు నచ్చలా, ఎక్స్ప్రెషన్ లేదు, మనం చేసిన ఏం రాలేదు. అప్పుడు అనిపించింది నాకు వాల్యూ ఆఫ్ డబ్బింగ్ అనేది. అందుకే మన హీరోయిన్స్ అందరూ నన్ను అడుగుతున్నారు, అలాగే నాకు కూడా అలా ఒక 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 వాయిస్ దొరికితే బాగుండని ఎవరినో ఒక ఆర్టిస్ట్ని అడిగాను ఆ టైంలో, మీరు చేస్తారు. ఐ థింక్ రిమెంబర్ శ్రీవిద్యా గారిని. శ్రీవిద్యా గారు షీ రిఫ్యూజ్డ్, షీ సెడ్ నో ఐఎమ్ సో బిజీ మా ఐ కాంట్ డూ అని. బట్ ఇట్స్ నాట్ ఓన్లీ దట్ దే థాట్ డబ్బింగ్ అంటే ఒక పెద్ద పెద్ద ఇదేం లేదనే ఒక ఇది ఉంది ఆ టైంలో. బట్ ఐ థింక్ డబ్బింగ్ ఈస్ ద బ్యూటిఫుల్ ఆర్ట్ అసలు. అది కాకుండా డబ్బింగ్ కూడా మీరే నేర్చుకొని చెప్పారా? తర్వాత చెప్పాను. బట్ ఇన్ ద బిగినింగ్ ఇట్స్ రియల్లీ డిఫికల్ట్. చాలా కష్టం కదండి, తమిళ్ కన్నడ ఈజీ కానీ మలయాళం చాలా అదే అది అంటే అంటే తెలుస్తేనే చెప్పాలి తప్ప నేను చెప్పామంటే మనం యాక్సెప్ట్ కూడా చేయరు కరెక్ట్ గా. ఇక్కడ మనం తమిళ వాళ్ళు తెలుగు చెప్పినా గానీ యాక్సెప్ట్ చేస్తున్నారు, ఎనీ లాంగ్వేజ్ వాళ్ళు చేస్తే కూడా మనం. బట్ అక్కడ అలా కాదు, యూ హ్యావ్ టు రియలీ గివ్ పర్ఫెక్ట్ యాక్సెంట్. ఇక డబ్బింగ్ మీరు ప్రొఫెషనల్ గా చేసుకున్నారు అప్పట్లో? సో ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్ ఇట్ అసలు. యాక్చువల్లీ నా తర్వాత నేను ఆపేసిన తర్వాత ఆఫ్టర్ ఐ గాట్ మ్యారీడ్ అండ్ చిల్డ్రన్ ఐ ఫోకస్డ్ మోర్ ఆన్ డబ్బింగ్. మధ్యలో మహేష్ బాబు సినిమా ఒకటి అర్జున్, అర్జున్ దాంట్లో విల్లన్ మీరు. ఓకే, సో అర్జున్ సినిమా గురించి తర్వాత నేను మిమ్మల్ని అడుగుతాను. ఆవిడ డబ్బింగ్ చెప్పిన చాలామంది హీరోయిన్స్ని వాయిస్ ఒకసారి విందాం, వీడియో ప్లీజ్. సీతలు సావిత్రులు వారి వారి భర్తలతో కాపురాలు చేస్తూ పతివ్రతలుగా ఉన్నారు. కానీ మా అమ్మకి కాపురమే తెలియకపోయినా, మగాడు అన్యాయం చేసి పారిపోయినా పవిత్రంగానే బ్రతుకుతుంది. మా అమ్మే తప్పు చేయలేదండి. జన్మనిచ్చిన తండ్రి కళ్ళ ముందే కన్ను మూస్తే కన్నీటిని కనురెప్పలు చాటం దాచుకుని ఆ దుర్మార్గుల్ని ఎదుర్కొంటున్నాను. నమ్మడం అంటారు ఆ చక్రవర్తిని నేరస్తుడిగా నేను నిరూపిస్తా. ఇంత భయంకరమైన జబ్బు నాకెందుకు ఇచ్చావయ్యా అని ప్రశ్నించడానికి రాలేదు. ఈ పరీక్షలో నాకు మనోబలాన్ని ఇచ్చి నన్ను గెలిపించింది నువ్వే. అనుమతి లేకుండా కారు ఎందుకు తీసుకెళ్ళావు? కారు దిగ్గానే నారాయణకి ఎలా ఉందని అడగడానికి వస్తున్నారు అనుకున్నాను. నా ప్రశ్నకు సమాధానం చెప్పు. యాక్సిడెంట్ అయిన నారాయణ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, కాంపౌండ్ ఏ బండి లేదు, అందుకే మీ కారు తీసుకెళ్లాను. యాక్సిడెంట్ అయితే అంబులెన్స్ ని పిలవాలి. అంబులెన్స్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తే నారాయణ చేయి తీయాల్సి వచ్చేది. నా దగ్గర పనిచేస్తున్న పని మనిషి కుక్క, నేను నరసింహాన్ని ప్రేమిస్తున్నానని తెలిసి కూడా ఏమీ తెలియని పిల్లిలా ఇక్కడే ఉండి ఆ పులిని వలేసి పట్టుకుందే. భర్త దగ్గర భార్య సంతోషంగా ఉండేది ఆస్తులు చూసి కాదు, అంతస్తులు చూసి కాదు, హృదయం చూసి. సింహం నాలుగు అడుగులు వెనక్కి వేసేది ఎదుటి వాళ్ళని చూసి భయపడి కాదు, దాని పంజా పవర్ చూపించడానికి. హాయ్ రాచల్ పోయినట్టు ఆ ఫేసెంట్ గురు కాస్త నవ్వయ్య మగడా. నవ్వటం సంతోషించు. అరే మా నాన్న అనుకుంటాడు ఎప్పుడు. ప్లీజ్ ప్లీజ్ ఇప్పుడు నన్ను ఏడిపించుకో చక్రి. నవ్వవా? నాకింతవరకు మళ్ళీ ఎప్పుడు ఇలాంటి అవకాశం దొరకలేదండి. నాకు భోజనం పెట్టండి, నేను ఇంకెప్పుడు అలా చేయనండి. అలా అంటే వింట్రా, కన్న తల్లి కింద జరిగిన తర్వాత ఏ కొడుకు చూస్తూ ఊరుకోడు. అయితే ఏం చేస్తావు? పెళ్లి వాళ్ళని చంపుతావా? చెప్పు చంపుతావా? ఒరే ఇలాగే ఆవేశంగా అమ్మకు దూరం అయ్యాను, నువ్వు ఆవేశపడి ఏదైనా కేసులు చిక్కుకుంటే అమ్మకు తోడెవరుంటారో ఆలోచించావా? నేను మీ నాన్న 20 ఏళ్ళు కలిసి పెరిగాం. నీలో వాడు కనిపిస్తున్నాడు, నువ్వు మాట్లాడుతుంటే మీ తాత వినిపిస్తున్నాడు. ఆ మాత్రం గుర్తుపట్టలేనా? తెర ముందు హీరోయిన్లు, తెర వెనకాల ఆవిడ హీరోయిన్లు. సో అంతమంది హీరోయిన్లకి మీ వాయిస్ అండ్ వాళ్ళు అప్పుడప్పుడు కలిసినప్పుడు చెప్తూ ఉంటారా మీరు బాగా చెప్పారు మేడం మా క్యారెక్టర్? కొందరైతే అసలు దే ఇన్సిస్ట్. ఇప్పుడు విజయశాంతి వాళ్ళందరూ సరు
నువ్వు ఎక్కడికో హాలిడేకి వెళ్ళిపోతున్నావు అంటే చెప్పేసి వెళ్ళిపో అని ఫోన్ చేసి చెప్పేవాళ్ళు. నగ్మ అయితే అసలు తను కాంట్రాక్ట్లో చెప్పేదంట ప్రొడ్యూసర్స్ తోటి, ఐ వాంట్ ఓన్లీ హర్ అని. సో షీ యూస్ టు క్రాస్ చెక్ విత్ మీ, ఆర్ యూ డూయింగ్ అని ఫోన్ చేసి, ఇస్ దేర్ ఎనీ ప్రాబ్లమ్ ప్లీజ్ లెట్ మీ నో అని. షీ యూస్ టు బి కీన్ సౌందర్య వీళ్ళందరూ. మీరు హీరోయిన్గా ఉన్నప్పుడు ఎన్ని అవార్డ్స్ వచ్చినాయి? అవార్డ్సా? చాలా వచ్చాయి. చాలా అంటే ఎన్ని వచ్చినాయి? ఐ డిడ్ కౌంట్. ఐ గాట్ ఈవెన్ ఫర్ అర్జున్ కూడా ఇచ్చారు. అర్జున్ కూడా స్టేట్ అంతే వచ్చింది. ఓకే, అర్జున్ సినిమా గురించి అంటే అన్ని సినిమాల్లో మీరు హీరోయిన్గా చేసిన, మీరు విలన్ అనగానే అంటే ముందు మీకు క్యారెక్టర్ చెప్పారా లేదా అక్కడికి వెళ్ళిన తర్వాత కమిట్ చేయించారా? లేదు లేదు, ముందు చెప్పారు. నేను ఫస్ట్ వద్దన్నాను, ఆ తర్వాత జస్ట్ దానికి ముందు ఒకటి చేశాను బాలు మహేంద్ర గారితో, మిజరీ అని, జూలీ గణపతి తమిళ్లో, ఓకే, జయరామ్ నేను, రైట్, అందులో కొంచెం విలన్ అన్నమాట. విలన్ అంటే ఇటు కొంచెం సైకిక్ క్యారెక్టర్ అన్నమాట. ఓకే, అది చూసి ఇక్కడ పిలిచారు. మహేష్ బాబు గారు చూసారంట, భువనశేఖర్ గారు చూసి, దెన్ దే వాంటెడ్ మీ ఫర్ దిస్ రోల్. సో మీరు సినిమా అంతా అయిన తర్వాత చూసారా? చేసినప్పుడే తెలుసు కదా, చేయకముందే తెలుసు. అంటే ఇప్పుడు మనం జస్ట్ చాలా హెసిటేట్ చేశాను ఫస్ట్, డైలాగ్ చెప్పేసి యాక్టింగ్ చేసి వచ్చేస్తావు. ఒక్కసారి అది ఎడిటింగ్ అయ్యి, రీ రికార్డింగ్ అయ్యి, ఆ ఇంపాక్ట్ స్క్రీన్ మీద మీకు అనిపించిందా, ఆ పర్లేదు నేను విలన్ కూడా బాగా చేశాను అని? చేయించారని అనిపించింది డైరెక్టర్ గారు. క్రెడిట్ గోస్ టు ద డైరెక్టర్ అండ్ ద టీమ్ కదా. గురుశేఖర్, ఎప్పుడు ఆర్టిస్ట్ కి పేరు వస్తుంది, పేరు వచ్చినా పేరు రాకపోయినా ఇట్ ఈస్ టు ద డైరెక్టర్స్. ఇదే సో రజనీకాంత్ గారితో ఫస్ట్ డే ఫస్ట్ షాట్ ఏంటండి అది? అది ఫస్ట్ డే రజనీకాంత్ గారితో తమిళ్ అండ్ కన్నడ అనమాట, రెండు లాంగ్వేజ్లు. బెంగళూరులో ఒక సాంగ్ సీక్వెన్స్, ఆ సాంగ్లో నైన్ మంత్ ప్రెగ్నెంట్ అనమాట. ఓకే, ప్రెగ్నెంట్లో ఉండి ఆ ప్రెగ్నెంట్ గెటప్తో సాంగ్, అన్ని సాంగ్ చేసాం. డైరెక్టర్ గారు ఇంట్రొడ్యూస్ చేశారు, మరో చతుర్లో యాక్ట్ చేసిన అమ్మాయి, నమస్కారం అండి అని చెప్పి ఇద్దరు చాలా రెస్పెక్టబుల్గా చేసాం. వచ్చేసాం సాయంత్రం కన్నడ కదా, నెక్స్ట్ డే సెట్లో షూటింగ్. ఆ కన్నడ అసోసియేట్ డైరెక్టర్ నా రూమ్కి వచ్చారు డైలాగ్ నేర్పించడానికి నెక్స్ట్ డే షూటింగ్. ఆ కన్నడ అసోసియేట్ డైరెక్టర్ ఈజ్ ద బెస్ట్ ఫ్రెండ్ ఫర్ రజనీ గారు. ఓకే, సో రజనీ నా రూమ్ తెరిసే ఉండింది రూమ్, మోతిమాలో ఏదో బెంగళూరులో అందరూ అక్కడే ఉన్నాం అక్కడ ఆ రోజు. అప్పుడు రజనీ గారు అట్లా క్రాస్ అయ్యి వెళ్ళేసి మళ్ళీ వచ్చారు. వచ్చి ఆయన నటరాజ్ అనుకుంటా లోపలికి వచ్చి, నువ్వు వస్తే ఎన్ని ఎంతసేపు అవుతుంది ఇక్కడ అని అడిగేసి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చారు. మళ్ళీ వచ్చి నన్ను అడిగారు, నేను అక్కడికి ఫ్రాక్ వేసుకుని కూర్చుని ఉన్నాను, సరిత ఏది అన్నారు. అప్పుడు నేనే సరిత అన్నాను. అప్పుడు చూసి ఇట్లా చూసి, చిన్న మనం గెటప్ లేకుండా చూడటం కదా, ఓ చిన్నపిల్లని తీసుకొచ్చి యాక్ట్ చేస్తున్నారు డైరెక్ట్. ఆ రోజు నుంచి నాకు మర్యాద లేదు అసలు. నెక్స్ట్ డే నుంచి కమ్ వా పో అన్నట్టు ట్రీట్మెంట్ అలా స్టార్ట్ అయింది. అలా స్టార్ట్ అయింది. ఓకే, చాలా మంది స్టార్స్తో చేశారు కదా, చాలా మంది డైరెక్టర్తో కూడా చేశారు. భారతీరాజ గారితో చేశారా? చేశానండి. బాలచంద్ర గారికి భారతీరాజ గారికి చాలా డిఫరెన్స్. చాలా ఏ సినిమా చేశారు భారతీరాజ గారు? భారతీరాజ గారితో సత్యరాజు నేను. మీరు ఒకలైన హీరోయిన్ లేకపోతే ఇంకో? నేనే. నన్ను ఒక ముసల్ క్యారెక్టర్ అనమాట అది. ఇట్స్ లైక్ ఐ వాజ్ ఓన్లీ 23. హీ మేడ్ మీ లుక్ లైక్ ఏ 60 or 70 ఇయర్ ఓల్డ్. ఓకే, మన ఇంటికి వచ్చి గెటప్ అంతా వేసారు. ఇట్ ఇస్ నాట్ దట్ బ్యాడ్, ఇట్ ఇస్ ఓకే అన్న. సెట్కి వెళ్ళిన తర్వాత ఇంకా టిష్యూ పేపర్లు అంటించి, అసలు అద్దంలో నేను చూసుకోలేను, అలా అలా ఉండేది. సో ఇక టచ్అప్ కూడా చేసేదాన్ని కాదు ఆ పిక్చర్కి, లైక్ చూసుకుంటే కాదు. అప్పుడు నేను భారతీరాజ గారితో అన్నాను, సార్ నేను డ్రీమ్ చేసేదాన్ని మీ హీరోయిన్ అంటే ఒక సన్ఫ్లవర్ వస్తుంది, తర్వాత ఒక క్లోజప్ వస్తుంది, అలా ఉంటుందని నేను అనుకుంటే ఇలాంటి క్యారెక్టర్ ఇచ్చారేంటి సార్ మీరు నాకు అని నేను చాలా బాధపడేదాన్ని. ఓకే, అంటే అక్కడ కూడా అండి చెప్పకుండా చేశారనమాట. లైక్ సెట్కి వెళ్ళిన తర్వాత ఐ విల్ నాట్ సే ఎనీథింగ్, ఒకసారి కమిట్ అయిపోయిన తర్వాత నాకు కంప్లైంట్ చేయండి నేను. ఓకే, లేకపోతే ఇంకెవరైనా అయితే దే వుడ్ హావ్ వాక్డ్ అవుట్ యాక్చువల్లీ. ఓకే, బికాజ్ ఐ వాజ్ నాట్ హ్యాపీ డూయింగ్ దట్. అండ్ హ్యాపీగా లేకుండా
డైరెక్టర్ గారు చెప్పింది చేసేసి వచ్చేసాను అంతే. ఓకే, సో ఐ డెంట్ టేక్ రెమ్యునరేషన్ ఫర్ దట్ ఫిల్మ్, ఐ గేవ్ బ్యాక్ ద అడ్వాన్స్. తీసుకోలా, ఎందుకు? రీజన్ ఏంటి? నాకు అనిపించింది నేను ఏదో మనసు పెట్టి చేయలేదు. ఓహో, ఆయన కోసం చేశాను. అంటే జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు, సో అందుకోసం రిటర్న్ చేశాను. రిటర్న్ చేశాను. ఫస్ట్ కాపీ చూసాం, ఫస్ట్ కాపీ చూసి డైరెక్టర్ గారు నేను అమ్మల అందరూ కూర్చొని చూసాం. జస్ట్ బయటకు వచ్చేసి ఐ రిటర్న్ ది చెక్ టు ద మేనేజర్. ఐ సెడ్ ఐ డోంట్ వాంట్. ఓకే, దట్స్ మన ఎక్స్పీరియన్స్. అంటే తృప్తి ఉండాలి కదా మనం యాక్ట్ చేసేటప్పుడు. ఐ డెంట్ పుట్ మై ఫుల్ ఎఫర్ట్ ఇన్ దట్ ఫిల్మ్ అనేది నాకు అనిపించింది ఇప్పటి వరకు. కానీ అందరూ చాలా అప్రిషియేట్ చేశారు ఆ పిక్చర్ని. ఆఫ్కోర్స్ ఈజ్ అ వెరీ టాలెంటెడ్ డైరెక్టర్ కదా. హీరోయిన్, డబ్బింగ్ ఆర్టిస్ట్, మదర్, ఈ మూడింటికి మీరు ఏది ఇష్టపడతారు? మదర్. మదర్. ఓకే, అందుకే ఐ చోస్ దిస్ లైఫ్. అందుకే ఎక్కువ ఫిల్మ్స్ చేయటం ఆపేసింది కూడా నేను. ఐ వాంటెడ్ టు బీ విత్ చిల్డ్రన్. మరో చరిత్ర సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా లెటర్స్ వచ్చి ఉంటాయి మీకు, రక్తాలతో రాసి, కవితలు రాసి, అలాగేమన్నా వచ్చినాయా? చాలా ఆ టైంలో. ఎవరికైనా మీరు మళ్ళీ వాళ్ళకి రెస్పాన్స్ ఇచ్చారా? ఆ టైంలో ఫొటోస్ తోటి వి యూస్ టు సెండ్ మెయిల్స్ పంపించేవాడు. ఓకే, నాకు మల్లెపూలు అంటే ఇష్టం అని చెప్పి అందరికీ తెలుసు. సో ఎక్కువగా నాకు మల్లెపూలు ప్లాంట్స్ వచ్చేవి ఇంటికి. ఓకే, ఫ్యాన్స్ పంపించేవాళ్ళు ఎక్కువ ఫుల్గా. ఐ యూస్ టు, ఐ రిమెంబర్ ఐ యూస్ టు హ్యావ్ ఎ గార్డెన్ ఫుల్ ఆఫ్ మల్లెపూలు అన్నమాట. మరో చరిత్రలో ఒక సీన్ ఉంది, మీ మదర్ క్యారెక్టర్ కమల్ హాసన్ గారి ఫోటోని కాల్చేస్తారు, ఆ బూడిద తీసి కాఫీలో వేసుకుని కలుపుకొని తాగేస్తారు మీరు. అది నిజంగా తాగేశారా? నిజంగానే తాగేశాం, తెలియదు కదా చేయమంటే. వాళ్ళు కూడా అనుకోలేదు తాగేస్తారని. డైరెక్ట్ గారు అడిగారు వచ్చి? ఆయన చూపిస్తారు కదా ఇక్కడికి వచ్చి ఇట్లా తాగాలని. బట్ ఐ థింక్ దే ఆల్సో డిడ్ంట్ నో దట్ ఐ విల్ డ్రింక్. తాగేశాను అనుకుంటాను, తాగేశాను. ఒకే షాట్ కదా? అవును, సింగిల్ షాట్. అవును, సో బూడిద కాఫీలో కలిపి తాగేశారు కదా. ఆ సీన్ ఒకసారి చూద్దాం. జడ మీదేనండి? అదే లాంగ్, అంటే ఐ హ్యాడ్ లాంగ్ హెయిర్. చాలా చిన్న సీన్ అది, అద్భుతం. సో ఆ కాఫీ తాగిన కాడి నుంచి మీరు ఇలా తయారయ్యారా? డార్క్ అయిపోయాను. అప్పుడు ఆ సీన్ అప్పుడు సన్నగా ఉన్నారు, ఒకసారి కాఫీ తాగి. ఆ జడ మీదేనండి? లాంగ్ హెయిర్ ఉండేదండి, లాంగ్ హెయిర్, లాంగ్ ఓన్ హెయిర్. సో అక్కడి నుంచి నంబర్ ఆఫ్ మూవీస్ చేశారు కదా. రాజమండ్రిలో ఒక షూటింగ్ జరిగిందండి, పాల్చిన గారి ఆడాళ్ళు మీకు జోహార్లు. అందులో నేను బ్లైండ్ క్యారెక్టర్. అచ్చా, సడన్ గా ఇన్సిడెంట్ జ్ఞాపకం వచ్చింది. తెలుసు కదా డైరెక్టర్ గారు అంటే పిన్ డ్రాప్ సైలెంట్ గా ఉంటుంది సెట్, ఆయన ఏం చెప్తే అది చేసేయాలి. సో పొద్దున్న నుంచి చేస్తా ఉన్నాం సాంగ్, నీళ్ళల్లోనే ఆ గోదావరి, గోదావరిలో నేను సీమ సాంగ్ అనమాట మాధవి చేస్తా ఉన్నప్పుడు అయిపోయింది. బ్రేక్ టైంలో ఒక అతను వచ్చి కూర్చున్నాడు అక్కడ, ఫుల్లీ క్రాకడైల్ ఇదే అయిందనమాట, అటాక్ అయ్యి చాలా కాలం అయిందంట. అత అట్లా స్టిచ్చెస్ ఫుల్గా అనమాట, డిస్టార్టెడ్గా ఉండింది. అది అతను వచ్చి కూర్చొని ఇట్లా చెప్పాడు, ఎక్కడ జరిగింది ఏంటంటే ఇక్కడే అన్నాడు. ఇక్కడ అంతే, ఆఫ్టర్ బ్రేక్ షాట్లో నేనే ఎక్కడికో ఇంకొంచెం దూరంగా తీసుకెళ్ళి ఆ హిల్ బ్యాక్గ్రౌండ్ రావాలని బోట్లో తీసుకెళ్ళి అక్కడ దింపారు సాంగ్ చేయడానికి. నా కాళ్ళు ఇరుక్కున్నాయి ఆ ఇదిలో, ఏమంటారు కింద ఇవి ఉంటాయి కదా, అవేంటో అవి కాలు పట్టుకునేటప్పటికి అయ్యో సేవ్ మీ అని చెప్పి నేను పైకి లాగమనేటప్పటికి లాగేశారు. అంటే క్రాకడైల్ ఉందనుకుని భయమేసి భయపెట్టారు. ఇక ఆ తర్వాత పైగా యాక్ట్ చేయాలి బ్లైండ్ లాగా, బ్లైండ్. అక్కడేమో వాటర్, వాటర్ ఆల్రెడీ అతను అటాక్ చేసిన వ్యక్తి ముందు ముందున్నాడు మైండ్ లో, అది నడుస్తుంది. ఓకే, డైరెక్టర్ పైకి వస్తేనేమో అంతకంటే భయం డైరెక్టర్ గారు. జాడతమ్మా జాడతమ్మా అంటారేనా? సారీ, అంటే జనరల్ గా ఇప్పుడు హీరోయిన్ అంటే కొద్దిగా డేర్ ఉంటారు, మీరు చాలా మందిని చూశారు. మోహన్ బాబు గారిని చూస్తే మీరు ఎందుకు భయపడేవారు? అవునండి, చాలా భయం వేసేది. ఆయన విజయ పిక్చర్లో మురళీమోహన్ గారు, మోహన్ బాబు గారు ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. అందులో మోహన్ బాబు గారు వెళ్ళాను అనమాట,
ఏంటో తెలియదు. అప్పుడంతా మోహన్ బాబు గారిని చూస్తే భయం వేసేది. ఆయన ఏదో రేప్ సీన్లో కూడా ఇట్లా లిఫ్ట్ చేసి నన్ను అడా పడేశారు బెడ్ మీద. అప్పటి నుంచి ఇంకా భయం ఆయన చూస్తేనే. నాకు అసలు బ్యాక్ అంతా ఏకొచ్చింది. అది ఆయనకి ఇంతవరకు తెలిసి ఉండేది కాదు, తెలియదులేండి. బట్ తర్వాత చూస్తుంటే, నేను ఈ మధ్య కూడా కలిసి చూస్తుంటే, ఆయన అసలు చాలా సాఫ్ట్, మనసు చాలా మంచివారు ఆయన అనేది అంబరీష్ గారు వాళ్ళు ఆయన చాలా ఫ్రెండ్స్ అన్నమాట. అంబరీష్ గారు, శత్రుఘ్న సిన్హా, రజనీకాంత్ గారు, వీళ్ళు మోహన్ బాబు గారు, నలుగురు ఫ్రెండ్స్, నలుగురు చాలా మంచి ఫ్రెండ్స్ కదా. అప్పుడు నేను ఐ హ్యాపెన్ టు బీ దేర్ కపుల్ ఆఫ్ టైమ్స్. ఇప్పుడు ఆయన మనస్తత్వం, ఆయన మాట్లాడే విధం, ఆయన వచ్చిన ఇది చాలా మంచివారు, చాలా మంచివారు. అయ్యో, ఈయన గురించి అని ఎంత భయపడేదాన్ని అనిపించింది. చెప్పాను కూడా ఆయనతో, మీరంటే నాకు చాలా భయం వేసేదండి ముందు అని. ఫస్ట్ మిమ్మల్ని మేకప్ టెస్ట్ చేసింది ఎన్టీఆర్ గారు అని, అది ఎంతవరకు కరెక్ట్? అది కరెక్టేనండి. కరెక్టేనా? నన్ను అనార్కలీకి టెస్ట్ చేశారు, అక్బర్ సలీం అనార్కలీ, ఇక్కడే హైదరాబాద్లోనే. 1 వీక్ ట్రైనింగ్, వాయిస్ ట్రైనింగ్, ఐ మీన్ డైలాగ్ ట్రైనింగ్. పుండ్రీకాక్షయ్ గారు, వాహ్, చాలా టఫ్ డైలాగ్స్ మేకప్ వేశారు. ఆయనే మేకప్ వేసింది, పీతాంబరం గారే నాకు ఫస్ట్ మేకప్ వేసింది ఆయన. మేబీ అదే రాసేమో నాకు. రామారావు గారికి, రజనీ గారు, మన ఎంజీఆర్ గారికి, ఇద్దరికి చేసాడు మేకప్. అంతే, ఆయనతోనే చేయించారు నాకు మేకప్. ఓకే, చేసి రామకృష్ణ స్టూడియోస్ అనుకుంటా. సార్, బట్ ఐ వాజ్ వెరీ యంగ్, ఐ వాజ్ 13½ అప్పుడు ఆ టైం. సో చేశాను, కానీ ఆయన చాలా చిన్నపిల్లగా ఉందనుకున్నారు. అండ్ బట్ ఈ రెండు పిక్చర్లు ఒకేసారి రిలీజ్ అయినట్టున్నాయి, మరో చరిత్ర అండ్ అక్బర్ సలీమ్. అక్బర్ సలీమ్, ఓకే. కోకిలమ్మ సినిమాలో ఉన్నా మీరు? డెఫ్, డెఫ్. ఓకే, అందులో పిక్చర్ బాలచంద్ర గారే. ఈ పటాసు లేదు, టపాకాయలు అది పక్కనే పెట్టి రియాక్షన్ ఇవ్వకూడదంట. అది పెడితే మనం ఎక్కడో పరిగెత్తి పట్టించుకోకుండా క్లోజప్ భీమ్ ఎరుతూ ఉండాలి. భీమ్ ఎరినట్టు ఏదో సమ్ క్లోజప్, కానీ పక్కనే అవి పేలుతున్నాయి. ఇట్ వాస్, మనం ఒక్క పటా సరితేనే లోపలికి వెళ్ళిపోతాను నేను, అంత భయం. బట్ డైరెక్టర్ గారి ముందు మనం, ఆ డైరెక్టర్ మాత్రం అలాగండి, ఏమి చేసినా చెయ్యాలంటే చెయ్యాలి అంతే. అలాంటి కోకిలమ్మకి అలాంటి కోకిలమ్మకి బ్రహ్మచర్యం. సో అది ఆయన ఫాలో అయిపోయాడు. కార్బన్ కాపీ, నేను చెప్పాను కదా మీకు, ఐ లెర్న్ దట్ ఫ్రమ్ హిమ్. అచ్చా. ఆయన బట్ అది ఆయన చేసే దాంట్లో మేము చేసేది మేబీ 30%, 40%. ఇంకా 100% చేస్తుంటే ఇంకా ఎంత పేరు వచ్చేది అనిపిస్తుంటుంది. సో హరిత గారు చేసిన సాంగ్స్ గురించి చూద్దాం, వీడియో ప్లీజ్. I don't know what you say. Rastu shubhamastu sri bari ki kalyana matu ma iddari muddulaki. Chila kallu anduri gani. Aa chila kalla ke mundi palupule gani. Gorinka needalo chila kadorasani. ఉంచవానా గుంపులు పల్లవి కావానా పాటలు ప్రణయ సుధారాధా. ఈ సినిమా తర్వాత అనుకుంటాను కదా బొంగరాలకి బాగా డిమాండ్ వచ్చింది. బొంగరాలకి, బొంగరాలకి బాగా డిమాండ్ వచ్చింది అంటే అప్పుడు బొంగరం 1 రూపాయి, తాడు 1.5 ఉండేది. ఈ సినిమా తర్వాత బొంగరం 2 రూపాయలు అయిపోయింది, తాడు 1 రూపాయి అయిపోయింది. అంటే అప్పట్లో చాలా మంది హీరోలు తెచ్చేశారు కదా, ఏ హీరో మీకు బెస్ట్ అనిపించారు? ఇప్పుడు కమల్ హాసన్ గారు. కమల్ హాసన్ గారు, ఓకే, రైట్, ఇస్ మై ఫేవరెట్ యాక్టర్. ఓకే, దెన్ మలయాళంలో మోహన్ లాల్ గారు. మోహన్ లాల్ చాలా ఇష్టం నాకు, వాళ్ళ పర్ఫార్మెన్సెస్ అంటే. రైట్, చాలా థ్యాంక్స్ అండి. సో చాలా కాలం తర్వాత మళ్ళీ మీరు టీవీ సీరియల్ తర్వాత మళ్ళీ ఇలా పర్సనల్గా ఇంటర్వ్యూకి రావడం చాలా కాలం. ఐ ఎంజాయిడ్ ఆల్సో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ.
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చాలా సంతోషం అండి. ఎవరు అడిగినా కూడా ఇంటర్వ్యూకి మీరు జంకుతారు. సో మా షోకి వచ్చినందుకు నిజంగా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నా అదృష్టం. థ్యాంక్ యూ. అండ్ ఐఎమ్ యువర్ గ్రేటెస్ట్ ఫ్యాన్ ఆల్సో. మీ పిక్చర్స్ అన్ని చూస్తుంటాం, నవ్వుతుంటాం. చాలా రిలీఫ్ మీరున్న ఏ పిక్చర్లో ఉన్నా కానీ. థ్యాంక్ యూ. మీరు బ్రహ్మానందం గారు. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆడియన్స్. ఓకే, మళ్ళీ వచ్చే వారం ఎపిసోడ్లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్. శుభరాత్రి. శబ్బకే. ఏంటి ఈ పాట? ఏంటి ఆవిడేంటి అద్భుతమైన డాన్సరు, బీట్ మాస్టర్ రా బాబు. ఫస్ట్ మనం ఎక్కడ కలిసి గుర్తుందా? తొలి వలకు. హీరో ఎవరు? గోపిచంద్. గోపిచంద్ నేను ఇంట్రొడ్యూస్ చేశాను. గోపిచంద్ ముచ్చాల సుబ్బయ్య గారు కాదు. తను అంత సీరియస్గా మాట్లాడి ఫోన్ పెట్టేసినప్పుడు లోపల మీకు ఏమైనా అనిపించిందా వేసేద్దాం అతన్ని అని? చాలా అనిపించిందా? వేసారు కదా. మ్యారేజ్ ఏ ఇయర్లో జరిగింది? 2012. ఎంతసేపు ఆలోచించారటి? 2000 ఫస్ట్ ప్రపోజ్ చేసింది ఎవరు? ప్రసన్న. తను చెప్పేదంతా అబద్ధం. ఫస్ట్ త్వరే చెప్పింది నాకు. ఎవరు చెప్పారా? యాటిట్యూడ్ బాగా నచ్చి. నా యాటిట్యూడ్ తలకి నచ్చిందండి. మీరు అడగండి, నేను చాలా మంచి అమ్మాయి అని చెప్తాను. అవునా? అవునా.